గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ పైల్స్ ఫిస్టులా ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారా పైల్స్ ఫిస్టులా ఫిషర్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమికర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి పైల్స్ రావడానికి అసలు రీజన్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు పైల్స్ లేకపోతే హర్షం మొలలు లేకపోతే యానల్ హెమరాయిడ్స్ అంటాం సో ఇది రావడానికి గల మెయిన్ కారణాలు తీసుకుంటే ఒబెసిటీ అంటే అధికంగా బరువు ఉన్న వాళ్ళలో ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తాం ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేస్తున్న వాళ్ళలో గంటల కొద్దీ కూర్చొని జాబ్ చేస్తున్న వాళ్ళలో కూడా మనం ఈ సమస్యని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది కాకుండా హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఏమైనా ఉంది అంటే కనుక తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ మనకి లాస్ట్ మంత్స్లో మనకి కాన్స్టిపేషన్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో కూడా మనకి పైల్స్ వచ్చే అవకాశం పోస్ట్ డెలివరీ సిజేరియన్ తర్వాత కానీ నార్మల్ డెలివరీ తర్వాత కానీ మనకి ఈ హర్షమొలలు రావడం అనేది గమనిస్తాం కాకపోతే డెలివరీలో వచ్చినాయి అంటే కనుక ఆఫ్టర్ డెలివరీ చాలా వరకు అవి తగ్గుముఖం పడితే వితౌట్ ఎనీ మెడికేషన్ ఇది కాకుండా ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది తక్కువగా తీసుకున్న వాళ్ళలో కానీ ఎక్కువగా మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళలో కావచ్చు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం అన్నెసెసరీ మెడికేషన్స్ నొప్పి మాత్రలు కానీ యాంటాసిడ్స్ కానీ ఎక్కువగా వాడిన వాళ్ళలో కూడా మనం ఇలాంటి అర్షమొలలు లాంటి సమస్యని గమనిస్తూ ఉంటాం ఇది కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా కొంచెం కాన్స్టిపేషన్ సమస్య ఉన్న కండిషన్స్లో మనకి అర్షమొలలు రావడం అనేది ఎక్కువగా చూస్తాం ఇది కాకుండా ఏజ్ రిలేటెడ్ అంటే ఒక 55-60 దాటిన తర్వాత చాలామందిలో మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అప్పటికే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉండటం ఇంటర్న్గా పైల్స్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం వెంకటేశ్వర్లు గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం గారు నమస్తే డాక్టర్ గారు చెప్పండి నాకు ఈ పైల్స్ తోటి బాధపడుతున్నానండి మాది పెద్దపల్లి మరి దీనికి ఏ ఉపాయం ఉన్నది మరి మన హోమియోపతి లోపల మందులు ఏమైనా ఉన్నాయా హోమియోలో మీకు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అనేది మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందుల్లో ఇచ్చే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్డ్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి సో మీరు పెద్దపల్లి అంటున్నారు కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి మీ సమస్యను కనుక క్లియర్గా డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పూర్తిగా అంటే సింప్టమాటిక్ రిలీఫ్ మాత్రమే కాకుండా మళ్ళీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత కూడా మీకు ఆ ఇబ్బంది అనేది లేకపోవటం అంటే పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ నొప్పి కానీ నాన్ వెజ్ తింటున్నప్పుడు ఇబ్బంది రావటం స్పైసెస్ ఎక్కువగా అంటే పచ్చళ్ళు కానీ అలాంటిది ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి మలబద్ధక సమస్య రావటం మోషన్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే సెన్సేషన్ కానీ ఇవన్నీ తగ్గుముఖం పట్టడమే కాకుండా టోటల్గా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా హీల్ అవుతుంది సో శాశ్వత పరిష్కారం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తున్నాయి సో వీలైతే కనుక బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఎస్ డాక్టర్ పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎన్ని గ్రేడ్స్లో ఉంటాయి పైల్స్ మనం చెప్పుకుంటే కనుక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్ అని చెప్తాము ఇంటర్నల్ అంటే ఏంటంటే మామూలుగా గ్రేడ్ 1 and 2లో ఉంటాయి అంటే మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం మనకి పెయిన్ అనిపించటం కానీ ఇచ్చింగ్ ఉండటం మంట ఉండటం అక్కడ స్కిన్ అనేది బయటికి రాకపోవడం అనేది 1-2లో ఉంటూ ఉంటుంది అదే 3-4లో ఏంటి అంటే ఎక్కువగా మనకి స్కిన్ అనేది బయటికి రావటం మోషన్ వెల్ వచ్చిన తర్వాత కూడా మనకు ఆ స్కిన్ అలానే బయటకు ఉండిపోవడం అనేది గ్రేడ్ 4 and ఎక్స్టర్నల్ పైల్లో చూస్తాం దీనిలో కూడా గ్రేడేషన్ పెరుగుతుంది కాబట్టి పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నొప్పి ఎక్కువగా ఉంటుంది మోషన్ వెల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఆఫ్ ద డే కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది బవల్ అన్సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ కూడా మనం గ్రేడ్ 3 and గ్రేడ్ 4 ఎక్స్టర్నల్ పైల్లో చూస్తూ ఉంటాం టోటల్గా ఎవాక్యుయేట్ అవ్వడం మోషన్ బవల్స్ అనేది కూడా చాలా హార్డ్గా ఉండటం అనేది మనం ఈ 2 ఎక్స్టర్నల్ అంటే గ్రేడేషన్ 3 and 4లో గమనించే కేసెస్లో ఉంటాయి ఇది కాకుండా బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండటం అంటే ఓన్లీ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే కాకుండా ఈవెన్ సాఫ్ట్ స్టూల్ పాస్ చేస్తున్నా కూడా మనకి బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ కావడం అనేది మనం ఎక్స్టర్నల్లో ఎక్కువగా చూస్తామండి ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం సీతారామయ్య గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం ఇప్పుడు మా మిసెస్ కి ఫిస్టులా ఉందండి 20 సంవత్సరాల నుంచి అదేంటంటే మామూలుగా బ్లీడింగ్ ఏం కాదండి పైన గుడిపులాగా వస్తుంది మేడం అది దానివల్ల ఏంటంటే ఒక్కోసారి జల వస్తుంది నాకు మేడం జల పడుతుంది దగ్గరికితే ఇదవుతుంది సార్ అండి అది మళ్ళీ దాని మిగతా ఫిస్టులా ఉండడం వల్ల మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి మేడం ఫిస్టులా ఉండడం వల్ల మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అంటే ఒకటండి ఆ ఫిస్టులా ఎంత డీప్ గా ఉందనే దాన్ని బట్టి కూడా మిగతా ఆర్గాన్ డామేజ్ ఏమైనా ఉంటుందా
అదర్ సింప్టమ్స్ ఏమైనా వస్తాయా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో 20 సంవత్సరాల నుంచి అంటున్నారు కాబట్టి ఒకసారి ఫిస్టులోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో దానిలో మనకి సింగిల్ ఫిస్టులా ఉందా మల్టిపుల్ ఫిస్టులాస్ ఉన్నాయా, ఎంత డీప్గా ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది ఫిస్టులోగ్రామ్లో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి అదర్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయా లేదా అనేది చెప్పొచ్చండి. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 20 సంవత్సరాల నుంచి అంటున్నారు కాబట్టి యాప్సెస్ అనేది మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వడం, పుండులాగా ఫామ్ అవ్వటము, అక్కడ ఓపెన్ అయిపోవటం, మళ్ళీ మోషన్ హార్డ్ వచ్చినప్పుడు విపరీతంగా దాని వచ్చి పెయిన్ రావటం, తర్వాత నీరు నీళ్ళ కారటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అక్కడ. సో ఫీవర్ వచ్చినట్టుగా అనిపించటం, కాన్స్టిపేషన్ సమస్య కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఫిస్టులాస్ అనేది ఓన్లీ మలం పాస్ చేసే దగ్గర మాత్రమే కాకుండా బాడీలో ఎక్కడైనా కూడా రావచ్చు అండి. ఈవెన్ మనకి శ్వాసనాళాల్లో రావచ్చు, జీర్ణకోశ వ్యవస్థలో రావచ్చు, మల ద్వారం దగ్గర రావచ్చు. కాబట్టి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి, ఒకసారి ఫిస్టులోగ్రామ్ చేయించుకొని రండి. డాక్టర్, పైల్స్, ఫిజో, ఫిస్టులా వీటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? పైల్స్లో ఏంటంటే మనకి హెమరాయిడల్ ప్లెక్సస్, మూడు కూడా యానల్ పెథలాజికల్ కండిషన్సే. కొంచెం 1 or 2 సిమ్టమ్స్ వేరియేషన్ తోటి మనకి ఆ హిస్టరీని బట్టి మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. అయితే పైల్స్ అని ఎలా గుర్తిస్తాము అంటే మనకి నార్మల్గా అక్కడ కొంచెం ఉబ్బినట్టుగా స్కిన్ బయటికి రావటం, క్లాట్ లాగా ఫామ్ అవ్వటం, రక్తపు గడ్డలాగా బయటకు వస్తూ ఉంటుంది స్కిన్ అనేది. అది సింగిల్ నుంచి మల్టిపుల్ కూడా కావచ్చు. దాంతోపాటుగా పెయిన్ అనేది ఏదో అకేషనల్లీ కనిపించటం, లేకపోతే కూర్చునేటప్పుడు కనిపించటం, ఎక్కువసేపు కూర్చున్న, నాన్ వెజ్ తిన్నా, స్పైసెస్ ఎక్కువ తీసుకున్నాం, వాటర్ తక్కువ తీసుకున్నాం, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు పెయిన్, బ్లీడింగ్, ఇచ్చింగ్ మంట ఉండటం అనేది మనం పైల్స్లో చూస్తాం. అదే ఫిషర్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే అక్కడ కట్ అయినట్టుగా కనిపిస్తుంది. మనం మోషన్ వెళ్ళేటప్పుడు కూడా వీ కెన్ సెన్స్ దాట్, అంటే మనకి మోషన్ వెళ్తున్నప్పుడు అక్కడ కట్ అయితే ఎలా బయటకి మలం వస్తుందో ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. విపరీతంగా మంట నొప్పి అనేది ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ అండ్ డ్యూరింగ్ స్టూల్ కూడా ఉండటం మనం ఫిషర్లో గమనిస్తూ ఉంటాం. దీనిలో స్కిన్ అనేది బయటికి రాదు, కాకపోతే అక్కడ స్కిన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అదే ఫిస్టులాలో తీసుకుంటే కనుక మనకి అక్కడ కొంచెం యాప్సెస్ లాగా ఫామ్ అవ్వటం, మలం అంటే యానల్ ఏరియాలోనే కాకుండా కొంచెం అవతల ఇవతల వైపు గ్లూటియల్కి కింద భాగంలో మనకి కొంచెం చీముగడ్డలాగా ఫామ్ అవ్వటం, అది ఒక్కొక్కసారి రప్చర్ అయిపోయి, ఇప్పుడు హీట్ బాయిల్ ఎలా ఉంటుంది ఆ రకంగా రప్చర్ అయిపోయి మళ్ళీ దానిలో పసు కానీ వాటరీ కానీ రీఅక్యుములేట్ అవ్వడం అనేది మనము ఫిస్టులాలో చూస్తూ ఉంటాం. ఎస్, డాక్టర్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మార్నింగ్ మోషన్ చెప్పండి. కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ వాష్ మనకి చేతి ఏదో తగిలినట్టు ఉంటుంది మేడం, అంటే స్కిన్ బయటకు వస్తున్నట్టు తగులుతున్నట్టుగా ఉంది అంటున్నారు కాబట్టి ఇట్స్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద థర్డ్ గ్రేడ్ అండి, థర్డ్ గ్రేడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. అంటే మోషన్ వెళ్ళిన తర్వాత స్కిన్, మోషన్ వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ మనకి అక్కడ స్కిన్ బయటకు రావటం, కాసేపు అలా ఉండి లోపలికి వెళ్ళిపోవడం థర్డ్లో చూస్తాం. లేదు అలానే బయటకే ఉంటుంది అంటే మాత్రం అది 4th grade ఆఫ్ హెమరాయిడ్స్ అంటాము. సో దానివల్లనే మనకు అక్కడ ఏదో కూర్చున్నప్పుడు కానీ మోషన్ వెళ్తున్నప్పుడు కానీ ఏదో తగులుతున్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అండ్ మళ్ళీ మళ్ళీ మోషన్ వెళ్ళాలి అనిపించడం అంటే అన్సాటిస్ఫాక్టరీ బవల్ మూమెంట్స్ అనేది మనకి పైల్స్లో మెయిన్ సిమ్టమ్ అని చెప్తామండి. కాబట్టి మీ ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉంది అంటే బాగా ఇదిగా ఉంది అంటే హెల్దీగా ఉంది అంటే మనకి సిమ్టమ్స్ డైరెక్ట్గా ఫైనల్ గ్రేడ్లో వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రాపర్ మెడికేషన్స్ తీసుకుంటే కనుక వితిన్ మంత్స్లోనే మీకు ఆ ప్రాబ్లం ఎక్స్టర్నల్గా ఏదైతే పైలు తగులుతుందో ఆ క్లాట్ అనేది, స్కిన్ క్లాట్ అనేది అది నార్మలైజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే బవల్ సెన్సెస్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో కాబట్టి ఒకసారి వీలైతే కనుక మెడిసిన్స్ వాడి చూడండి, దాని తట్టుగా మీకు తగ్గుతూ వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పద్మావతి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి అండి, డెలివరీ అయిన తర్వాత అప్పటి నుంచి ఫైల్స్ లాగా వచ్చిందండి, డెలివరీ టైమ్ లో వచ్చింది. ఓకే, తర్వాత అప్పుడప్పుడు వస్తుంది అండి, ఒక 20 డేస్ అట్లా వస్తుంది. మళ్ళీ ఆయుస్తో ఇది చేసినప్పుడు, ఆయుస్తో మనం ఇది చేసినప్పుడు మాత్రమే కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ అనస్థీషియా దగ్గరలో ఒక చిన్న క్లినిక్ వెళ్ళాను. ఆ క్లినిక్ వెళ్ళినప్పుడు అక్కడ అనస్థీషియా ఆయింట్మెంట్ ఉంటది కదండి, అది ఇచ్చారు. అది రాసినప్పుడు మాత్రమే కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది, ఇంకా ఐస్ కాపడం పెట్టిన తర్వాత ఆగిపోతుంది అండి.
మళ్ళీ ఒక 4-5 డేస్ నుంచి అలాగే అవుతుంది. అప్పుడు మళ్ళీ నిన్న వెళ్ళాను, మళ్ళీ క్లినిక్ వెళ్తే సర్జన్ దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రతిదానికి సర్జరీ అవసరం లేదమ్మా. పోస్ట్ డెలివరీ చాలా మంది అమ్మాయిల్లో ఈ సమస్య అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి మీరు సర్జరీ కంటే ముందుగా ఒకసారి దగ్గరలో హోమియోపతిక్ డాక్టర్ ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఒక 1-2 మంత్స్ కంటిన్యూస్గా వాడండి. ఎందుకంటే హోమియోపతిలో కొన్ని కండిషన్స్లో కొంత గ్రాడ్యువల్గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఒక 1-2 మంత్స్ కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు సర్జరీ చేయించుకోవాలా లేదా అనేది కూడా నిర్ధారించుకోవచ్చు. బట్ పోస్ట్ డెలివరీ కాబట్టి దానికదే తగ్గిపోతుంది, కానీ తగ్గలేదు కాబట్టి ఒకసారి హోమియో కూడా వాడి చూడండి బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నాకు ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఫేషియల్ సర్జరీ అయింది మేడం. ఓకే. ఫేషియల్ సర్జరీ అయిన తర్వాత బాగానే ఉంటే బాగానే వాళ్ళు తీసుకుంటే లైట్ గా నీరు లాగా రావడం జరిగింది మేడం అక్కడ. ఓకే. దానివల్ల అవుతుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా మేడం? ఇప్పుడు నీరు లాగా కారుతుందా? నీరు లాగా కారుతుంది. చూడండి, మీకు ఆల్రెడీ యానల్ ఫిషరెక్టమీ అయింది అంటున్నారు, సో అది క్లియర్ అయిపోయి మీకు ఫిస్టులా ఏమైనా ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నీరులాగా కారుతోంది అంటున్నారు కాబట్టి ఒకసారి ఫిస్టులోగ్రామ్ చేయించుకోండి. మన క్లియర్ కట్గా అసలు ఫిషర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొలోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోండి. లేదు మీరు నార్మల్గా ఏదైనా క్లినిక్కి వెళ్ళినా కూడా దీని ఎగ్జామిన్ అంటే నార్మల్గా చూసి కూడా ఫిషర్ ఉందా లేదా అనేది, లేదా ఫిస్టులానే ఉందా అనేది కూడా చెప్పొచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లినిక్స్ ఒకసారి ఫిస్టులోగ్రామ్ అండ్ కొలోస్కోపీ చేయించుకోండి ఇఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే. లేదంటే నార్మల్గా క్లినిక్కి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకొని దానికి ఫైనల్గా ప్రాపర్ మెడికేషన్ అనేది హోమియోపతిలో వాడుకోండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సదానందం గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. నాకు ఫిస్టులా ఉంది మేడం. లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేను సర్జరీ చేసుకున్న కరీంనగర్ లో, అది రికరెన్స్ అయింది మేడం మళ్ళీ. ఓకే. ఫిస్టులా అయిన తర్వాత హైదరాబాద్ లో కూడా ట్రీట్మెంట్ కోసం పోతే ఫిస్టోగ్రామ్ చేసుకున్నాం మేడం. ఫిస్టోగ్రామ్ చేసుకున్న తర్వాత అది వాచ్ లో 3-9 పొజిషన్, సారీ 3-6 ఆ మాడ్యూల్ లో ఉంది మేడం. అది లోపల అది మల్టిపుల్ ఫిస్ట్ లా ఉంది మేడం. అంటే 2 సైడ్స్, అంటే 1 సైడ్ గానీ రెండు ప్లేస్లల్లో హోల్ ఉంది మేడం. గతంలో నేను హోమియో కేర్ డాక్టర్ రవికిరణ్ గారి హాస్పిటల్ నుండి కరీంనగర్ ట్రీట్మెంట్ కూడా 1 ఇయర్ తీసుకున్నాం మేడం. అది హోమియో కేర్ కాదనుకుంటా అండి. ఎనీవే, హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారి దగ్గర మాస్టర్స్ హోమియోపతి నుండి ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. ఓకే. పెద్దగా నాకు ఎలాంటి రెస్పాన్స్ అంటే అది క్యూరింగ్ అనేది అయితే కాలేదు మేడం. ఇప్పుడు నాకు ప్రస్తుతం ఉన్న ఇంతకుముందు మీరు చెప్పినట్టు సీతారామయ్య గుంటూరు ఎవరైతే కలర్ ఉందో, మీరు ఇంతకుముందు మాట్లాడిన సేమ్ సిచ్యువేషన్, ఆ ప్రాబ్లం అంతా ఉంది మేడం. నాకు మీరు ఏది చెప్పినది అంతా ఉంది. ఇప్పుడు నాకు ఎప్పటికీ కంటిన్యూషన్ లా పస్ వస్తూనే ఉంటుంటది, 2-3 రోజులకు ఒకసారి చికాకు ఉంటది మేడం. ఇది 20 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి గతం భవిష్యత్తులో ఇది ఏమైనా క్యాన్సర్ గా మారే అవకాశం ఉందా? కుడ్ బి ఛాన్సెస్ అండి. అదే చెప్తున్నాను కదా, సింగిల్ ఫిస్ట్లా ఉంటే పెద్దగా ప్రాబ్లమ్ ఇష్యూ అనేది ఉండదు. బట్ యు ఆర్ సేయింగ్ 3 and 6 o'clock పొజిషన్, అట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ ఫిస్ట్లాస్ ఉన్నాయి అంటున్నారు, కాబట్టి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుందండి. లోపల టోటల్ ఇంటెస్టైన్స్ వరకు వెళ్ళిందంటే ఏం చేయలేము. సో మీరు ఆల్రెడీ మాస్టర్స్ హోమియోపతిలో వాడానంటున్నారు, ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కూడా వాడి చూడండి. ఎందుకంటే డాక్టర్ చేంజ్ అయినా కూడా మెడిసిన్ చేంజ్ అవుతుంది, సో దాని ప్రకారంగా మీకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మల్టిపుల్ ఫిస్లాస్ కాబట్టి ప్రాబ్లం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం, కాంప్లికేటెడ్ స్టేజ్కి కూడా వెళ్తుందండి. సో వీలైతే కనుక ఒకసారి మీకు దగ్గరలో హోమియోకేర్ బ్రాంచెస్ ఉంటే కనుక హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతి ఒకసారి వాడి చూడండి. వితిన్ మంత్స్లో మీకు చాలా వరకు ఆ ఊజింగ్ కానీ ఫస్ట్ డిశ్చార్జ్ కానీ ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హీలింగ్కి కొంత టైం పడుతుందండి, ఎందుకంటే 20 ఇయర్స్ ఉంది, మళ్ళీ మీరు ఆల్రెడీ ఫిస్లోగ్రామ్ చేయించుకున్నాక అది ఎంత పొజిషన్లో ఉందని తెలుస్తుంది, మల్టిపుల్ ఫిస్లాస్ కూడా ఉన్నాయి కాబట్టి టేక్స్ టైమ్. బట్ సింప్టమాటిక్ రిలీఫ్, అట్ ద సేమ్ టైమ్ మీ కాంప్లికేట్ స్టేజ్కి వెళ్ళకుండా హోమియో విల్ హెల్ప్ అవుట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు గారు మాట్లాడండి. చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి.
మేడం నేను మామూలుగా మీ వాయిస్ క్లియర్ లేదండి. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి, క్లియర్ గా ఒకసారి చెప్పండి. హలో, ఎస్ చెప్పండి. యా ఓకే చెప్పండి. అదే మోషన్స్ కి వెళ్ళేటప్పుడు పెయిన్స్ అవుతున్నాయి మేడం. ఓకే, అది ఎవరీ అంటే డైలీ ఉండదు, ఇప్పుడు వన్ మంత్ లో వన్ టూ టైమ్స్ అట్లా ఉంటుంది. సో నేను డ్రైవింగ్ చేస్తాను మేడం, ఎక్కువ స్టే అయి కూర్చొని డ్రైవింగ్ చేస్తాను, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని మా అంటే కన్సల్ట్ అయిన డాక్టర్ అట్లా చెప్పారు. సో మీరు తెలుసుకుందామని మీకు అడుగుతున్నాను మేడం. అదే అండి, పైల్స్ ఫస్ట్ లోనే చెప్పాను, అంటే ఎక్కువ లాంగ్ సిట్టింగ్ ఉన్న పొజిషన్ అంటే ఆ పోస్చర్ లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు సిట్టింగ్ పోస్చర్ లో ఆ టెండెన్సీ ఏమైనా ఉన్నా కూడా పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్లనే మీకు పైల్స్ వస్తుంది అంటే అది మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయిస్తే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ కూర్చుంటే ఒక 5-10 నిమిషాలు వేసి నడవటం, కంటిన్యూస్గా మూమెంట్ ఉండేటట్టుగా వాటర్ దాహం వేసినా వేయకుండా తాగుతూ ఉండటం, స్పైసెస్ కొంచెం తగ్గించటం, తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఇంక్లూడ్ చేయటం. మీకు హార్డ్లీ మంత్లీ 1 or 2 వస్తుంది కాబట్టి అది చూసుకోండి, ఏ ఫుడ్ వల్ల వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తుంది అది తెలుసుకుంటే కనుక వితౌట్ మెడికేషన్ ఇనిషియల్ స్టేజెసే కాబట్టి క్లియర్ అవుతుందండి. ఇంకా డాక్టర్ లేడీస్లో చూసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, చాలా వరకు వస్తూ ఉంటాయి కదా, అసలు అలా ఎందుకు వస్తాయి అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒకటి అంటే నార్మల్గా ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్స్లో కాన్స్టిపేషన్ ఇష్యూ కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ మంత్ నుంచి కూడా మనం కాల్షియం, విటమిన్ డి కానీ ఐరన్ కానీ వాడుతూ ఉంటాం, ఆ సప్లిమెంటేషన్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది. వన్స్ కాన్స్టిపేషన్ వచ్చింది అంటే డెఫినెట్గా పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం, అట్ ద సేమ్ టైం బరువు కూడా పెరుగుతాం కాబట్టి అదొక ఇష్యూ అని చెప్పొచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో ఒకవేళ పైల్స్ వస్తే కనుక మ్యాక్సిమం పోస్ట్ డెలివరీ వెయిట్ లాస్ అవుతాము, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసేస్తాము, బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదు. సో ఆబ్వియస్గా తగ్గుతాయి పైల్స్ అనేది. కొన్ని కండిషన్స్లో బాగా స్ట్రాంగ్ హెరిడిటరీ ఉంది అంటే కనుక ఖచ్చితంగా అవి మళ్ళీ అలానే రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా హోమియోపతి వాడుకుంటే, ఈవెన్ ఫీడింగ్ టైంలో కూడా హోమియోపతి వాడుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం అనేది బేబీకి ఉండదు, మిల్క్ సెక్రీషన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం పైల్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంపత్ గారు వేసి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, ఎస్ చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సర్దీ బాగా అవుతుంది మేడం, చలికి గాని చల్లటి గాలికి గాని. ఓకే, ఇంకా డస్ట్ గాని. ఓకే, కంట్లో ఏమన్నా డస్ట్ పడ్డా గానీ ఇదిగే సర్దీ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఎట్లా? మేము సాధారణంగా హాస్పిటల్ పోయినాం, అయినా కానీ ఒక టెస్ట్ ఇరద్దు కానీ మనం ప్రైవేట్ హాస్పిటల్ చెప్తారు కదా, అట్లా సార్ కొంచెం ట్రీట్మెంట్ తీసుకుందాం, అయినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు సర్ది. సర్ది ఎట్లా అంటే 1 మంత్ లా ఒక 20 డేస్ సర్ది తోటి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఓకే, ఫైన్ ఫైన్. అంటే ఎన్ని రోజులుగా ఉంది అంటే మంత్ లో 20 రోజులు కూడా ఉంటుంది అంటే ఇట్ మైట్ బీ లైక్ అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, డిఎన్ఎస్ అంటాం, అంటే నేజల్ సెప్టమ్ అనేది టువర్డ్స్ ఇయర్ లెఫ్ట్ ఆర్ రైట్ డీవియేట్ అవ్వటం, లేదు ముక్కు లోపల మాంసం పెరగడం, నేజల్ పాలిప్స్ కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉన్నప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా డస్ట్ తగిలిన, దుమ్ము దూలు దులిపిన, ఈవెన్ తాలింపు వేసినా కూడా తుమ్ములు రావడం, ముక్కు అంటే దిబ్బడేసినట్టుగా స్టఫీనోస్ ఉండటం, కళ్ళు దురద పెట్టడం, ముక్కు నుంచి రన్నింగ్ నోస్ అంటే ముక్కు నుంచి నీరు కారటం, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. సో మీకున్నది అలర్జిక్ రైనైటిస్ కింద లెక్క చేయొచ్చు. సో ఇలాంటి వాటికి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ లేకున్నా కూడా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీ ఇమ్యూన్ సిస్టాన్ని బూస్టప్ చేసుకునేటట్టుగా మెడిసిన్స్ వాడుకోండి, దానికి తగ్గట్టుగా డైట్లో కూడా మోడిఫికేషన్స్ చేసుకోండి, లైక్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి, ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఆల్కహాలిజం స్మోకింగ్ కానీ డస్ట్కి తగలకుండా డైరెక్ట్గా కోల్డ్ వింటర్ సీజన్స్కి ఎక్స్పోజ్ కాకుండా వెచ్చగా పెట్టుకుంటూ ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకుంటే, కొంచెం ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్ కానీ యోగాస్ కానీ అలవాటు చేసుకుంటే మనకి ఇలాంటి ఇష్యూస్ వితౌట్ మెడికేషన్ తగ్గుతాయి. ఇన్ కేస్ తగ్గినప్పుడు హోమియోపతి లాంటి మెడిసిన్స్ వాడండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రజనీకాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో,
ఎస్ చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి నేను నమస్తే అండి నమస్తే చెప్పండి మా మదర్కి 68 ఇయర్స్ ఉంటాయి మేడం అయితే తనకి వ్యాక్సినేషన్ గురించి డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది ఏంటండి చెప్పండి పూర్తిగా ఆహారం మానేశారు మేడం ఓకే ఆవిడ పూర్తిగా ఒక 30 ఇయర్స్ హోమియోపతి డిపెండ్ అయి ఉన్నాం మేము ఓకే ప్రజెంట్ ఆవిడ బ్లడ్ లెవెల్స్ 4% హిమోగ్లోబిన్ 2% ఉంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము ఆవిడ తట్టుకోలేదు హోమియోపతి క్యూర్ అవుతుందా అదే ఎట్లా మేడం అడుగుతున్నాము బట్ హిమోగ్లోబిన్ 2 గ్రామ్స్ అంటే చాలా తక్కువ అండి సడన్ గా కొలాప్స్ అయ్యి ఇంకా అంటే చెప్పలేము డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది థ్రెటన్ చాలా థ్రెటన్లో ఉంది మీరు ఇమీడియట్గా ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే వీలైతే బ్లడ్ గ్రూప్ తనకి మ్యాచ్ అయ్యే బ్లడ్ దొరికితే కనుక ఇమీడియట్గా ట్రాన్స్ఫ్యూషన్ చేయండి బట్ మనకి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కంటే సేఫ్ సైడ్ ఇంజెక్షన్స్ అయితే సేఫ్ సైడ్ వీక్లీ వన్స్ మనకి 6 to 8 ఇంజెక్షన్స్ తీసుకుంటే ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇమీడియట్గా అది 2 గ్రామ్స్ నుంచి 8 గ్రామ్స్ కన్నా పెరిగే ఛాన్సెస్ 8 to 10 గ్రామ్స్ అన్న పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఇమీడియట్గా మీరు ఫస్ట్ హిమోగ్లోబిన్ పెంచుకునేటట్టుగా చేయండి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న బాడీ మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో దానివల్ల తను ఏం తీసుకోవట్లేదని కూడా చెప్తున్నారు కాబట్టి దానివల్ల కూడా హిమోగ్లోబిన్ తగ్గి ఉండవచ్చు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మనకి ఆకలి అనేది కొంచెం అందగిస్తూ ఉంటుంది కాబట్టి రెండు కోరిలేటెడే కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఐరన్ ఇంజెక్షన్స్ అనేది ఇమీడియట్గా డైలీ వన్ లేకపోతే ఆల్టర్నేటివ్ డే లేకపోతే వీక్లీ వన్స్ మీ డాక్టర్ ఎలా సజెస్ట్ చేస్తారో అలా తన ఇదిని బట్టి తన కాన్షియస్లో ఉందా సెమీ కాన్షియస్లో ఉందా అనే దాన్ని బట్టి తన హెల్త్ స్టేటస్ అండ్ బీపీ షుగర్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు ఐరన్ ఇంజెక్షన్స్ ఇమీడియట్గా ఇచ్చి ఆ 2 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ కాస్త 8 గ్రామ్స్ to 10 గ్రామ్స్ వచ్చేటట్టుగా చేయండి దెన్ ఆఫ్టర్ డెఫినెట్గా తనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మందులు పడట్లేదు అంటే కనుక మీరు హోమియోపతిని కంటిన్యూ చేసుకోండి బట్ హోమియోపతి వాడే కంటే ముందు ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టుకొని హిమోగ్లోబిన్ అయితే పెంచుకోండి ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం శ్రీనివాసులు గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి ఒక 5 ఇయర్స్ కిందట మామూలుగా బ్లడ్ వస్తున్నాయి మేడం మోషన్ వెళ్ళేటప్పుడు దాని తర్వాత అది కొన్ని ముందులు వాడేది 3 మంత్స్ వాడారు అది బంద్ అయిపోయింది మేడం ఇప్పుడు టీమ్ లాగా అలా చంపేలా ఉంటది ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలండి ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు ఆన్ అండ్ ఆఫ్ అయినా కూడా నార్మల్గా సివియర్ కండిషన్స్లోనే బ్లీడింగ్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో పెయిన్ ఉండటం ఇచ్చింగ్ ఉండటం మంట ఉండటం మోషన్ హార్డ్గా రావడం మాత్రమే గమనిస్తాం ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మెడిసిన్స్ వాడుకుంటేనే బెటర్గా ఉంటుంది టోటల్గా హీల్ అవుతుంది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇట్ మైట్ గో ఇన్ టు ద మామూలుగా ఎక్స్టర్నల్ పైల్ ఎక్కువ రావటం మొత్తం మల్టిపుల్గా క్లాట్స్ అనేది ఫామ్ అవ్వటం టోటల్గా మోషన్ వెళ్ళే దారి క్లోజ్ అవ్వటం లేదు యానల్ బాగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల అక్కడ యానల్ ఫిషర్ కట్లాగా కూడా అవ్వటం ఇవన్నీ కాంప్లికేటెడ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఇంతకుముందు కాలర్స్ చెప్పిన ఫుడ్ అనేది మెయింటైన్ చేయండి అండ్ మెడిసిన్స్ వాడుకోండి డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం శివప్రసాద్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి ఒక మేడం మా మదర్కి బీపీ షుగర్ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఓకే అది కంటిన్యూగా టాబ్లెట్స్ వాడినాం డాక్టర్ కన్సల్ట్ అయినా కూడా అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ 45 ఉంటుంది మేడం చూడండి మీరు ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ ఏమైనా డోస్ తక్కువ అవ్వడం కూడా మనకి బీపీ షుగర్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఎక్కువగా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకసారి మీరు కన్సల్ట్ అవుతున్న డాక్టర్కి మళ్ళీ రీకన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్ మార్పించుకోండి లేదు అంటే కనుక ఇప్పుడు వాడుతున్న డోసే వాడుకొని హోమియోపతి కూడా వాడుకుంటే మీకు ఆ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్లో అవి నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దగ్గరలో ఉంటే హోమియోపతి కన్సల్టెంట్ని కలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి లేదంటే మీ డాక్టర్ని కలిసి ఒకసారి డోసేజ్ అనేది పెంచుకోండి ఎస్ డాక్టర్ పైల్స్ ఫిజియో ఫిస్టులా ఇవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో అంటే ఒక్కొక్క ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక్కొక్క రకమైన కాంప్లికేషన్ వస్తుంది పైల్స్లో ఎక్కువగా మనకి బ్లీడింగ్ అనేది ఇష్యూ ఉంటుంది కాబట్టి ఎనిమిక్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని కండిషన్స్లో ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎనిమియా మెలినా లాంటి కండిషన్స్ రావటం అదే ఫ్యూచర్లో తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ నుంచి మనకి ఎక్కువగా ఇన్ఫెక్షియస్ కండిషన్స్ లాగా ఫామ్ అయ్యి మనకి ఫిస్టులా యానల్ ఫిస్టులా దట్టు మల్టిపుల్ ఫిస్టులాస్
ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్టుగా 2 నుంచి 3 4 ఫిస్లస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా ఫామ్ అవుతే గనుక లోపల టోటల్గా ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవ్వటం, ఒక్కొక్కసారి నార్మల్గా స్ట్రోక్ లాంటి ఇష్యూస్ కూడా రావడం అనేది గమనిస్తాం. శ్వాసనాళాల్లో కానీ లేకపోతే గ్యాస్ట్రిక్లో కానీ మనకి ఫిస్లా ఫామ్ అవుతే గనుక డెఫినెట్గా ఇట్ విల్ గో ఇన్ టు ద కాంప్లికేటెడ్ స్టేజ్. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ నుంచే వీటికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కనుక కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. అశోక్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మోషన్స్ ఫ్రీగుండనండి మాకు. ఓకే, ఫైన్. మోషన్ ఫ్రీగా ఉండాలంటే మార్నింగ్ లేవగానే 1 నుంచి 2 వెచ్చని గోరువెచ్చని వాటర్ తాగాలి. అట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఉందా లేదా అనేది చూసుకోవాలంటే ఎక్కువగా ఫ్రూట్స్లో లైక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ పపాయా, జామకాయ, ఆరెంజెస్, కీవీ ఇలాంటి వాటిలో ఎస్పెషల్లీ దానిమ్మలో కూడా మనకి ఎక్కువగా పీచు ఉంటుంది. బనానాలో కూడా పీచు ఉంటుంది, యాపిల్లో ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్లో ఏదో ఒక 1 నుంచి 2 రకాల ఫ్రూట్స్ ఎవ్రీడే డైట్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం నీరు ఎక్కువగా తీసుకొని నాన్ వెజ్ తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. డాక్టర్, ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్, పైల్స్, ఫిషో ఫిస్టులా, ఈ ప్రాబ్లమ్ ఉన్న వల్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ రెస్ట్రిక్షన్స్కి వచ్చేసరికి ఎక్కువగా స్పైసెస్, నాన్ వెజిటేరియన్ అనేది చాలా వరకు తగ్గియాలి. వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. ఎక్కువగా సలాడ్స్, కీరా, క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకోవటం, ఇంతకుముందు కాలర్తో చెప్పినట్టుగా ఆ ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయటం. ఎక్కువగా తీసుకునే ఆహారంలో కూడా మనకి ఎక్కువగా ఆయిలీ ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకుండా ప్లాన్ డైట్, లైక్ ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి మజ్జిగ లాంటిది కానీ, నార్మల్గా ఉప్పు కారం లేనివి కానీ తీసుకోవడం బెటర్. లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా మోషన్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెగ్యులర్గా ఒక మార్నింగ్ లేవగానే 1-2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక 1/2 అవర్ వాక్ ఇఫ్ పాసిబుల్ చేసుకోవటం, వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవటం అండ్ వెయిట్ పెరగకుండా చూసుకోవటం. సెడెంటరీ లైఫ్ ఉంది, నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువసేపు కూర్చునే జాబ్ చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా ఒక 1 అవర్కి 1-10 నిమిషాలు వేసి నడవటం, టీ కాఫీ లాంటివి తగ్గించుకోవటం, ఇవి చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.